సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ విశ్లేషణను ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ బడ్జెట్ కింద ఈ ప్రస్తుత బడ్జెట్ ని ట్రీట్ చేయాలి మార్కెట్ కి ప్రకారం చూసినట్లయితే బడ్జెట్ లో మార్కెట్ కి ఎటువంటి నెగిటివిటీ అనేది లేకపోవడంతో మార్కెట్స్ ఒక విపరీతంగా బౌన్స్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎర్నింగ్ సీజన్ కూడా చూసినట్లయితే ఏ అయితే కంపెనీలు ప్రస్తుతం క్యూ త్రీ క్వార్టర్లో కంపెనీస్ ఎర్నింగ్స్ డిక్లేర్ చేశాయో అన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎనలిస్టుల అంచనాలకు మించి పాజిటివ్ జోన్లో ఉండటంతో మార్కెట్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈ ఫిఫ్టీ థౌజండ్ సెన్సెక్స్ కానీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీ కానీ ఈ రేంజ్లో ఆల్ టైమ్ హై లెవెల్లో ఉండటానికి దోహదపడుతుంది అంతేకాకుండా మరో ఒక కారణం మనం చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ బయింగ్ సపోర్ట్ అనేది మార్కెట్ని ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో సపోర్ట్ చేస్తూ ఉండటానికి ప్రస్తుతం దోహదపడుతుంది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ మార్కెట్లో మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటం మనం చూస్తున్నాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ నెట్ సెల్లర్స్ కింద ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఈ లెవెల్లో బడ్జెట్ తర్వాత కొంచెం బైయింగ్ స్టార్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర క్యాష్ లెవెల్స్ అనేది హై లెవెల్లో ఉన్నాయి సో ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లో ఇన్వెస్టర్స్ మార్కెట్లో కనుక ఎటువంటి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా ఇమీడియేట్గా బై చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల ప్రస్తుత లెవెల్స్ అనేది మార్కెట్కి క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ కింద ఉండటం జరుగుతుంది మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్కి చక్కటి అవకాశం కింద మనం చూస్తున్నాం స్టాగర్డ్ మేనర్లో ప్రతి డిప్ని ఉపయోగిస్తూ మార్కెట్లోకి ఇన్వెస్టర్స్ తిరిగి ఎంటర్ అవడానికి ట్రై చేయండి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్లో అయితే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ అనేది ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్లో వచ్చినాయో అటువంటి స్టాక్స్లో కనుక కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్లో ఏదో ఒకరోజు వస్తూ ఉంటుంది తిరిగి రీఎంటర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చేవారం మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో లీడర్షిప్ పొజిషన్ అనేది ప్రస్తుతం చేంజ్ అవుతూ మనం చూస్తున్నాం ప్రస్తుతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ హై రేంజ్లో మార్కెట్కి హై రేంజ్లోకి వెళ్ళడానికి దోహదపడుతున్నాయి వచ్చే వారం కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అంతేకాకుండా ఐటీ సెక్టర్ నుంచి కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మూమెంట్ వచ్చి మార్కెట్కి సపోర్ట్ చేసినట్లయితే మార్కెట్స్ ఫర్దర్ హై రేంజ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే మనం ఈ వారానికి ఒక స్మాల్ క్యాప్ స్టాక్ని రికమెండ్ చేయబోతున్నాం ఈ కంపెనీ పేరు సుబెక్స్ టెక్నాలజీస్ కింద ఉంది ఈ కంపెనీ ఇండియాలో కాకుండా నియర్లీ ఫార్టీ ఫోర్ కంట్రీస్లో అనేక కంపెనీస్కి టెలికామ్ కంపెనీస్కి ఒక బ్యాక్ అండ్ సర్వీస్ సపోర్టర్ కంపెనీ కింద ఉండటం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఈ కంపెనీ జీరో డెట్ కంపెనీ కింద ఉండి ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అనేది ప్రస్తుతం ఈ కంపెనీలో చోటు చేసుకుంది అందువల్ల రానున్న రోజుల్లో ఈ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కంపెనీ రానున్న రోజుల్లో ఇండియాలో ఫైవ్ జీ నెట్వర్క్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ కంపెనీ అనేది గణనీయంగా వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ పెరగడానికి ఉన్నాయి ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతేకాకుండా ఒక టెలికామ్లో అనేక న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉండటంతో ఈ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ రానున్న రోజుల్లో ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ రేంజ్లో కనుక ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న క్వార్టర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి